లబ్ధిదారుల రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని కొల్చారం ఎంపీడీఓ ప్రవీణ్, ఎస్వీఎల్ రంగంపేట బ్యాంక్ మేనేజర్ నవీన్ తెలిపారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి స్థాపించడానికి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కొల్చారం పోతంశెట్టిపల్లిలోని కెనరా బ్యాంకులతో పాటు ఎస్బీఐ రంగంపేట బ్యాంక్ మేనేజర్లు నవీన్, నీరజ తిరుపతి రెడ్డిలో హాజరై లబ్ధిదారులకు ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మూడు బ్యాంకుల పరిధిలో మొత్తం 11 యూనిట్లకు గాను 42 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 28 మంది లబ్ధిదారులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రవీణ్, ఎస్బీఐ రంగంపేట మేనేజర్ నవీన్ లు మాట్లాడుతూ ఇంటర్వ్యూలకు అనివార్య కారణాల వల్ల హాజరు కాని వారికి మరో వారం రోజుల గడువు ఇస్తామని, ఆయా బ్యాంకుల్లో పనివేళల్లో అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది విఠల్ నాయక్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. एसटी कॉर्पोरेशन నుండి బెనిఫిషరీని సెలెక్ట్ చేయడానికి మూడు బ్యాంకుల మేనేజర్ గారు ఇంటర్వ్యూకు చేసుకోవడానికి అటెండ్ కావడం జరిగింది. 2021-22 సంవత్సరానికి ఎవరైతే దాదాపు 42 మంది ఉన్నారు, అందులో గాను 28 మంది అటెండ్ కావడం జరిగింది. వారితో ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. 11 యూనిట్స్ ఉన్నాయి. ఈ 11 యూనిట్స్ గాను సెలక్షన్ చేయడం జరుగుతుంది. మామూలుగా బఫెల్లో ఒకటి ట్రాక్టరు, మినీ వ్యాను, అగ్రికల్చర్ బోర్వెల్ పంప్ సెట్ ఒకటి, షీప్ యూనిట్, గోట్ షీప్ యూనిట్ ఒకటి, కిరాణా షాపు ఒకటి ఉన్నాయి. కాబట్టి ఆ రంగపేట బ్రాంచ్కి మొత్తము 5 యూనిట్స్ ఇచ్చారు. దానిలో మనకి మొత్తం 13 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ దానిలో మనకి వచ్చింది మాత్రం ఓన్లీ 9 మంది వచ్చారు. దానిలో ఎవరైతే వచ్చారో బ్యాంక్ ఈ ఇంటర్వ్యూస్కి, దానిలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో క్యాండిడేట్స్, వాళ్ళకి మేము సెలెక్షన్ చేసి కన్సెంట్ ఇస్తాము.